వెల్కమ్ టు తెలుగు ఐక్యూ సో ఈ జనరల్ నాలెడ్జ్ వీడియోలో భాగంగా నేను ఈ వీడియోలో మీకు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ మరియు నేషనల్ పార్క్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి గురించి నేను మీతో ప్రస్తావించబోతున్నాను అండ్ ముఖ్యంగా ఈ వీడియోలో వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమున్నాయి అండ్ నేషనల్ పార్క్స్ ఏమున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికంటే ముందు వైల్డ్ లైఫ్ సాంక్చురీస్కి నేషనల్ పార్క్స్కి మధ్య ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకు బేసికల్గా సిక్స్ డిఫరెన్సెస్ ఉన్నాయండి సో ఆ సిక్స్ డిఫరెన్సెస్ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి మనకు హ్యూమన్ యాక్టివిటీసు అంటే మనుషుల్ని అలో చేస్తారు లోపలికి కానీ నేషనల్ పార్క్ ఏవైతే ఉంటారో వా నేషనల్ పార్క్స్లో హ్యూమన్ యాక్టివిటీస్కి అలో ఉండదు సెకండ్ పాయింట్ ఏంటంటే మనకు ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్కో లోపల ఎస్పెషల్లీ ప్లాంట్స్ కానీ యానిమల్స్ని కానీ రక్షించడానికి వాళ్ళు చాలా ఎక్కువగా శ్రమిస్తారనమాట వాళ్ళ మెయిన్ గోలే అది సో ఆ అనిమల్స్ని తర్వాత ప్లాంట్స్ని కాపాడడం ఫ్లోరా అండ్ ఫానా అంటారు దాన్ని నెక్స్ట్ అయితే ఈ నేషనల్ పార్క్ ఏంటంటే ఆ ఫ్లోరా అండ్ ఫానాతో పాటుగా ఇంకా ఏదైనా సరే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కానీ లేదా జియోగ్రఫిక్ సిగ్నిఫికెన్స్ కానీ అవి కూడా కాపాడడానికి ప్రయత్నిస్తారు అది సెకండ్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ మూడో ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్కి ఒక ఫిక్స్డ్ బౌండరీస్ అంటూ ఉండవు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకానే అంటూ ఉండదు కానీ నేషనల్ పార్క్కి ఒక ఫిక్స్డ్ బౌండరీస్ ఖచ్చితంగా ఉంటాయి నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ప్రజలు వచ్చి సందర్శించడానికి ఈజీగా ఓపెన్ ఉంటుంది ఎప్పుడు ఓపెన్గానే ఉంటుంది అనమాట మనము ఫ్రీగా వెళ్ళి విజిట్ చేయచ్చు కానీ నేషనల్ పార్క్స్ ఎల్లప్పుడూ ఓపెన్గా ఉండవు ఒక్కోసారి క్లోజ్ కూడా ఉండొచ్చు ఫిఫ్త్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఈ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ వారి ఆర్డర్ ద్వారా ఫామ్ అవుతాయి ఇక నేషనల్ పార్క్స్ విషయానికి వస్తే ఇవి సెంట్రల్ కానీ స్టేట్ కానీ లెజిస్లేచర్ ద్వారా ఫామ్ అవుతాయి ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే ఏ శాంఛురీ కెన్ బీ అప్గ్రేడెడ్ టు నేషనల్ పార్క్ సో వైల్డ్ లైఫ్ సాంక్చురీ నేషనల్ పార్క్గా అది అప్డేట్ అవ్వచ్చు అప్గ్రేడ్ అంటే ముందుకు అప్గ్రేడ్ అవ్వచ్చు కానీ ఒక నేషనల్ పార్కు ఎప్పటికీ వైల్డ్ లైఫ్ డౌన్ గ్రేడ్ కాదు సో అంటే వైల్డ్ లైఫ్ సాంచురీ అన్నది నేషనల్ పార్క్గా మారచ్చు కానీ నేషనల్ పార్క్ అన్నది వైల్డ్ లైఫ్ సాంక్చురీగా అది ఎప్పటికీ మారదు ఈ ఆరు పాయింట్లు మీరు ఈ వీడియోలో ముందు ముందు ఈ వీడియో చూడడానికి ముందు గుర్తుపెట్టుకోండి ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఏంటి నేషనల్ పార్క్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సో మొత్తం మీద మనకు చూస్తే పన్నెండు వైల్డ్ లైఫ్ సాంఛురీస్ ఉన్నాయి మరియు మూడు నేషనల్ పార్క్స్ ఉన్నాయన్నమాట అవేంటో ఇప్పుడు చూద్దాం సో ఇక నేషనల్ పార్క్స్ విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఉంది ఇది మనకు నైన్టీన్ ఎయిటీ నైన్లో స్టార్ట్ అయింది మొత్తం కలిపి మనకు మూడు వందల యాభై మూడు ఎకరాలు ఉందన్నమాట కిలోమీటర్స్ ఉంది నెక్స్ట్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు రెండు వేల ఐదులో స్టార్ట్ అయింది నెక్స్ట్ పాపికొండ నేషనల్ పార్కు రెండు వేల ఎనిమిదిలో ఇది మొదలైంది ఇక ఈ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ సంబంధించి ఇలా సింగిల్ సింగిల్గా కొంత కొంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో మనకు వికీపీడియాలో అది నేను మీకు సేకరించి నేను ఇస్తున్నాను సో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ నేషనల్ పార్క్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ అనమాట ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో ఉంది అండ్ దీనికి కొన్ని కొన్ని వాటర్ ఫాల్స్ అన్ని తెల్లకోన గుండాల కోన గుంజన అవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే శేషాచలం హిల్స్లో ఉంటుందన్నమాట ఇది ఆ శేషాచలం హిల్స్ని వన్ ఆఫ్ ద టయోస్పియర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆ రాష్ట్ర గవర్నమెంటే కాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా అది రికగ్నైజ్ చేసిందనమాట సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ ఇది మనకు రామేశ్వరం ఆఫ్ కడప డిస్టిక్లో ఉందన్నమాట ఇది దీని ఏరియా టూ పాయింట్ ఫోర్ స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట సో ఇట్స్ ఎ ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ మోస్ట్లీ గ్రోయింగ్ అనే శాండీ సాయిల్ అనమాట ఇది దీనికి ఈ ఈ యొక్క నేషనల్ పార్క్కి నార్త్లో పెన్నా రివర్ అన్నది ఉంది నెక్స్ట్ పాపికొండ నేషనల్ పార్క్ విషయానికి వస్తే ఇది మనకు రాజమహేంద్రవరం దగ్గరలో ఉంది ఈస్ట్ గోదావరి మరియు వెస్ట్ గోదావరి జిల్లాల దగ్గర ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో అండ్ ఇది మనకు చాలా ముఖ్యమైన గర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియా అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ ఇవేనండి అండ్ రెండు వేల పద్నాలుగు ఆ టైంలో దీనికి దీన్ని పూర్తి చేశారు అండ్ పోలవరం డ్యామ్ కూడా దీని దగ్గరే కన్స్ట్రక్ట్ అవుతోంది ఇక నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ విషయానికి వస్తే కోరింగ గుండ్ల బ్రహ్మేశ్వరం నెక్స్ట్ కంబాలకొండ కౌండిన్య కొరు కృష్ణ నాగార్జున సాగర్ శ్రీశైలం నెక్స్ట్ నెల్లపట్టు పులికాట్ లేక్ రొల్లపాడు శ్రీ లంకా మల్లేశ్వర మరియు శ్రీ పెన్నెన్సుల నరసింహ సో ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్లో కలిగి ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అనమాట సో ఇవన్నీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయ్యాయి అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ కౌరింగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సో ఇది మనకు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ అయింది నెక్స్ట్ గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది మనకు నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ అయింది కంబాలకొండ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది మనకు రెండు వేల రెండులో స్టార్ట్ అయింది నెక్స్ట్ కౌండిన్యా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది మనకు నైన్టీన్ నైన్టీలోనే నెక్స్ట్ కొల్లేరు మనకు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో కృష్ణ నైన్టీన్ ఎయిటీ నైన్లో నాగార్జున సాగర్ దీన్నే శ్రీశైలం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని పిలుస్తాము ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ అయింది నెల్లపట్టు ఇది నైన్టీన్ సెవెంటీ సిక్స్లో పులికాట్ లేక్ ఇన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో రోళ్లపాడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో శ్రీ లంకా మల్లేశ్వర ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అండ్ ఫైనలీ శ్రీ పెన్సుల నరసింహ వైల్డ్ లైఫ్ శాంఛురీ ఇది నైన్టీన్ నైన్టీ సెవెన్లో సో ఇప్పుడు ఒక్కొక్కటిగా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ సో ఇది మనకు కాకినాడ దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట ఇది మనకు సెకండ్ లార్జెస్ట్ స్ట్రెచ్ అని పిలుస్తాం ఇక్కడ అండ్ నియర్లీ ఇరవై నాలుగు ట్రీ స్పెషీస్ ఇందులో ఉన్నట్టు మనకు ఒక అంచనా అది మాత్రమే కాకుండా మోర్ దాన్ నూట ఇరవై అంటే నూట ఇరవై కంటే ఎక్కువ పక్ష జాతులు ఇందులో ఉన్నట్టు మనకి ఇక్కడ ఒక అంచనా అనమాట సో ఇది మనకు కోరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీకి సంబంధించిన ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ సాంచురీ సో ఇదేంటి అంటే నంద్యాలకు మనకు ముప్పై కిలోమీటర్లకు దగ్గరలో ఉంది అండ్ కర్నూలు జిల్లాకు వంద కిలోమీటర్ల దగ్గరలో ఈ వైల్డ్ లైఫ్ ఉందన్నమాట సో మొత్తం దీని ఏరియా పదకొండు వందల తొంభై నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్ కలిగి ఉంది అండ్ దీన్ని ఇదేంటంటే గుండ్ల బ్రహ్మేశ్వరం ప్లాట్కి దగ్గరలో ఫ్రమ్ సౌత్ టు నార్త్ సౌత్ నుంచి నార్త్కు ఉండే విధంగా ఇది ఈ వైల్డ్ లైఫ్ సిచువేటెడ్ సిచ్యువేటెడ్ అయి ఉంది నెక్స్ట్ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ సో ఇదేంటి అంటే ఒక ఇదొక ఫారెస్ట్ అనమాట ఇది విశాఖపట్నం దగ్గరలో ఉంది అండ్ దీన్ని మార్చ్ నైన్టీన్ సెవెంటీలో మన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాన్ని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంది అండ్ ఇంతకుముందు అది మహారాజా ఆఫ్ విజయనగరం వారి కంట్రోల్లో ఉండింది ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లోకి వచ్చిందనమాట సో దీని ఏరియా సెవెంటీ స్క్వేర్ కిలోమీటర్స్ నెక్స్ట్ కౌండినియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ సో ఇది ఏంటంటే ఒక ఎలిఫెంట్ రిజర్వ్ అనమాట ఎలిఫెంట్స్ ఎక్కువగా ఉన్న ఒక ఎలిఫెంట్ రిజర్వ్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది అండ్ ఎక్కువగా దీంట్లో ఏషియన్ కేటగిరీ ఎలిఫెంట్స్ ఇందులో ఎక్కువగా మనకు కనపడతాయి అండ్ వేరే వేరే కంట్రీస్ నుంచి రెండు వందల సంవత్సరాల క్రితమే ఈ ప్లేస్కి అది మైగ్రేట్ అయ్యి వచ్చాయి అనమాట సో అప్పటి నుంచి వాటి పిల్లలు వాటి పిల్లలు అలా ప్రజెంట్ కొనసాగుతున్నాయి ఇది కౌండన్య వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనమాట నెక్స్ట్ కొల్లేరు బర్డ్ సాంచురీ సో దాదాపు ఆరు వందల డెబ్బై మూడు స్క్వేర్ కిలోమీటర్స్ ఇది ఎక్స్టెండ్ అయ్యి ఉంది కొల్లేరు బర్డ్ సాంక్చువరీ అండ్ ఇది మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ టూ కింద ఇది ఎస్టాబ్లిష్ అయ్యి అండ్ దీనికి దగ్గరలోనే కొల్లేరు లేక్ ఉంది అదొక వెట్ ల్యాండ్ వెట్ ల్యాండ్ అంటే ఏం లేదండి నది పరివాహ ప్రాంతము అంటారు కదా సో అదే అనమాట వెట్ల్యాండ్ అంటే అండ్ దీనికి రమ్ కన్వెన్షన్ అని కూడా వచ్చింది ఇంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ టూ థౌజండ్ టూ థౌజండ్ టూ సో రెండు వేల రెండులో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధిగాంచిన స్థలాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పి ఇది చాలా పేరు కాంచింది కొల్లేరు బర్డ్ సాంక్చువరీ నెక్స్ట్ కృష్ణ వైల్డ్ లైఫ్ శాంచురీ సో ఇదేంటి అంటే మనకు ఒక వన్ ఆఫ్ ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ఇండియా అండ్ దీంట్లో బే బేసికల్గా మంగ్రూ సంబంధించినవి ఉంటాయి ఆ తర్వాత లాస్ట్ ఇమిటాక్స్ ఆఫ్ థిక్ ప్రైమరీ మంగూర్ ఫారెస్ట్ ఆఫ్ సౌత్ ఇండియా విచ్ ఈస్ ర్యాపిడ్లీ డిసబిరింగ్ డ్యూ టు అబ్సెన్స్ ఆఫ్ ప్రొటెక్టివ్ మెజర్స్ అంటే మన మనం తీసుకునే రక్షణ సరిగా లేనందువల్ల కొన్ని కొన్ని మంగ్రూ ఫారెస్ట్ పూర్తిగా ప్రెసిపి అయిపోతున్నాయి అంటే మనకు కనపడకుండా పోతున్నాయి బట్ ఇక్కడ కృష్ణ వైల్డ్ లైఫ్ సాంచురీలో అవన్నీ అనమాట సో దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ కృష్ణ వైల్డ్ లైఫ్ సాంచురీ నెక్స్ట్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనమాట సో ఇది మొత్తం మనకు ఐదు జిల్లాల్లో విస్తరించి ఉంది కర్నూలు జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా నెక్స్ట్ అక్కడ తెలంగాణలో నల్గొండ జిల్లా మరియు మహబూబ్ నగర్ జిల్లా సో ఈ ఐదు రాష్ట్రాల్లో ఈ రిజర్వ్ అన్నది విస్తరించి ఉంది దీనికి మొత్తం మనకు మూడు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది స్క్వేర్ కిలోమీటర్ అనమాట అండ్ దీని దగ్గర ద రిజర్వాయర్స్ అన్ ద టెంపుల్స్ ఆఫ్ శ్రీశైలం ఆర్ ద మేజర్ అట్రాక్షన్ ఫర్ మెనీ టూరిస్ట్ అండ్ పిలిగ్రిమ్స్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా సో ఇండియాలో లార్జెస్ట్ ఫైగర్ ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ ఏది అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ నెక్స్ట్ నేలపట్టు బర్డ్ సాంక్చువరీ సో ఇది మనకు నెల్లూరులో కనిపిస్తుంది ఎస్పెషల్లీ నెల్లూరు దగ్గర నేలపట్టు అనే ఒక విలేజ్ దగ్గర మనకి ఇది కనపడుతుంది అనమాట అండ్ దీని యొక్క ఏరియా నాలుగు వందల యాభై ఎనిమిది హెక్టార్స్ అనమాట సో దీంట్లో ఎస్పెషల్లీ బ్రీడింగ్ సైట్ ఏంటి అంటే స్పాట్ బిల్డ్ పెలికన్స్ సో ఇవి వీటిని ఎక్కువగా వాళ్ళు బ్రీడ్ చేస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అండ్ ద డామినెంట్ ట్రీ అండ్ ద స్టబ్ స్పీషీస్ ఆర్ మనిల్ కారా హెక్సాండ్రా అండ్ మబా వొక్సిఫోలియా అండ్ ద మెమిసిలియన్ ఇడిలే సో ఎక్సెట్రా సో ఇవన్నీ మనకు ఈ నేలపట్టు బర్డ్ సాంచురీలో మనకు కనపడతాయి నెక్స్ట్ పులికాట్ లేక్ బర్డ్ శాంచురీ ఇది మనకు ఏడు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్స్ విస్తరించి ఉంది అండ్ ఇది కూడా మనకు ఇంతకుముందు లాగానే నెల్ నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉంది అండ్ అయితే ఇది పెరువల్లూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడుకి ఇది ఎక్స్టెండ్ అయ్యి ఉందన్నమాట అండ్ ఈ పులికాట్ లేక్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎస్ ది సెకండ్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ ఎకో సిస్టమ్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద చిలికా లేక్ ఇన్ ఒరిస్సా సో బ్రాకిష్ వాటర్ ఎకో సిస్టమ్ని కాపాడుతున్నది ఒకటి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఒరిస్సాలోని చిలికా లేక్ అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్లోని పులికాట్ లేక్ అనమాట సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి అండ్ నెక్స్ట్ చూస్తే రొల్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ సో ఇది మనకు కర్నూలు జిల్లాలో ఉంది అండ్ దీన్ని ప్రైమర్లీ యాజ్ ఎ హ్యాబిటెట్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్ సో గ్రేట్ ఇండియన్ బస్ స్టర్డ్ని ఎక్కువగా ఇక్కడ సంరక్షించబడుతోంది అండ్ లొకేషన్ విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఉంది అండ్ దీని బార్డర్స్ కర్ణాటకకి కాస్త తగులుతాయి అనమాట కానీ హెడ్ క్వార్టర్స్ మాత్రం కర్నూల్లోనే ఇది కలిగి ఉంది అండ్ దీని స్క్వేర్ కిలోమీటర్స్ సిక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఎస్టాబ్లిష్ అయింది సో నెక్స్ట్ చూడండి శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంఛురీ ఇది మనకు కడప జిల్లాలో ఉంది అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ హ్యాబిటాట్ ఇన్ ద వరల్డ్ టు విచ్ ప్రొవైడ్స్ హోమ్ ఫర్ ద జర్డన్స్ కర్సర్ ఏ హైలీ ఎండేజర్డ్ బర్డ్ స్పెషీస్ సో చాలా వేగంగా అంతరించిపోతున్న బర్డ్ అనమాట జర్డన్స్ కర్సర్ అలాంటి బర్డ్స్ని సంరక్షిస్తోంది ఈ శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ సో వీటితో పాటుగా మొత్తం మీద నియర్లీ నూట డెబ్బై ఆరు సంబంధించిన జాతులు ఇందులో ఉన్నాయి నెక్స్ట్ శ్రీ పెన్నున్సిలాల్ నరసింహ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఇది మొత్తం మనకు వెయ్యిన్ని ముప్పై స్క్వేర్ కిలోమీటర్స్ మనకి ఇది కలిగి ఉంది ఇది కూడా నెల్లూరులోనే ఉంది సౌత్ ఇండియాలో ఉంది సో ఇట్ ఈస్ అ యునిక్ అండ్ ఎన్డేంజర్డ్ ఫారెస్ట్ టైప్ సో అంటే మనకు ఫారెస్ట్లోనే యూనీక్ అంటే మిగిలిన వాళ్లకు తగ్గట్టుగా కాకుండా కాస్త వెరైటీగా ఉంటుంది తర్వాత అండ్ ఎన్డేంజర్డ్ అంటే పూర్తిగా అంతరించిపోతున్న వల్ల కాకుండా కాస్త ప్రొటెక్షన్ చేస్తున్నారు నెక్స్ట్ చూస్తే సో ఇవి మనకు ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకున్న నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ బేసికల్గా నేషనల్ పార్క్స్ అంటే ఏంటి వైల్డ్ లైఫ్ సాంఛురీస్ అంటే ఏంటి అనే విషయం నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను సో ఒకసారి మీరు వాచ్ చేయండి సో థ్యాంక్ యూ కీప్ లవింగ్ కీప్ సబ్స్క్రైబింగ్ కీప్ ఫాలోయింగ్ తెలుగు వైక్యూ స్టేట్ యూండ్